శాంతయే అంతరాయ శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహ సత్యాన్వేషులకు ఆత్మస్వరూపులకు భగవద్బంధువులకు అద్భుతమైనటువంటి లలితా సహస్ర నామ స్తోత్రము పారాయణాన్ని సరైన ఉచ్చారణలో ఎలా స్థుతించాలి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం ఈరోజుతో ఆ కార్యక్రమం ప్రారంభమవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా ఈ పారాయణము అయిపోయిన తర్వాత ఈ శ్లోకాలన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనము విష్ణు సహస్రనామం లాగానే ఒక నాలుగైదు తరగతులు ప్రవచనానికి పెట్టుకుంటాము లలిత సహస్రనామే ఎందుకు మనము స్తోత్రాలలో గొప్పదిగా భావిస్తాము అన్న విషయము అందులో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా అప్పుడు తెలుసుకుంటాం ఈరోజు క్లుప్తంగా ఉపోద్ఘాతం తెలుసుకున్నట్లయితే మనము విష్ణు సహస్రనామం నేర్చుకుంటున్నప్పుడు నాలుగు విషయాలు నేర్చుకున్నాం ఒకటి నామం ఇంకోటి మంత్రం ఇంకోటి స్తోత్రం ఇంకోటి భాష్యం మళ్ళీ చెప్తున్నాను నామము స్తోత్రము భాష్యము తర్వాత మంత్రం ఈ నాలుగింటికి తేడా కనుక తెలుసుకున్నట్లయితే ఎందుకు నేర్చుకుంటున్నామనే విషయం చాలా సులభంగా మనకు బోధపడుతుంది హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మం ఈ ధర్మంలో మనము ధర్మాన్ని పాటించడానికి మన హిందూ ధర్మంలో ధర్మాన్ని పాటించడం కోసం అని చెప్పేసి మనము ఎప్పటికీ కూడా భగవంతుడి దర్శనాన్ని నిరంతరము చేస్తూ ఉండడం కోసం అని చెప్పి మనకు అనువుగా ఉండడం కోసమని అక్షరమాలలను మనకు అందించారు అక్షరము అంటే ఇది క్షరము కానిది ఎప్పటికీ నాశనం కాదు మనవి ఓవెల్స్ తర్వాత కాన్సోనెంట్స్ లాగా నేర్చుకో మనం వీటిని అక్షరము అంటాము అక్షరము అంటే ఎప్పటికీ నాశనం కానిది అన్నది మన శరీరాలు నాశనం అవుతాయేమో కానీ ఈ పదములు ఈ అక్షరములు నాశనం అవ్వవు మనం నేర్చుకునే అచ్చులని స్వరాలు అంటారు మనమందరం కూడా స్వరకర్తలం మనం మాట్లాడే ప్రతి మాట ఒక అర్థవంతమైన శక్తివంతమైనది రామ కృష్ణ శ్రీనివాస్ రాగిని లక్ష్మి ఇలా మనం ఏ మాట తీసుకున్నప్పటికీ కూడా అది ఒక అర్థవంతమైనటువంటి అక్షరాల కలయిక జాగ్రత్తగా వినండి అర్థవంతమైన అక్షరాల కలయిక అందుకే మనం ఏంటంటే దేవుడి పేర్లు పెట్టుకుంటూ ఉంటామన్నమాట ఎందుకంటే అవి ఏదో ఒకటిగా చేసేసి లేవు వాటి వెనక కొంత శక్తి ఉందన్నమాట ఆ ఇమిడి ఉన్నటువంటి శక్తిని వెలికి తీయాలంటే దాన్ని ఉచ్చరించాలి సరైనట్టుగా కనుక దాన్ని ఉచ్చరించినట్లయితే అప్పుడు మనకు కొత్త కొత్త శక్తులు వస్తూ ఉంటాయి ఈ శక్తులు సిద్ధులు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం అనిమ మనిమ గరిమ లఘుమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈషిత్వము వశిత్వము ఇలాగ ఎనిమిది సిద్ధులు వస్తాయని మన లోపల మార్పు వస్తుందని మనని ధ్యానానికి జ్ఞానానికి భగవంతుడి యొక్క భక్తికి మనను చేరువ చేస్తాయన్న విషయాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కాబట్టి నామం అనేది అక్షరాల అర్థవంతమైన శక్తివంతమైన కలయిక ఇక రెండవది మరి స్తోత్రం స్తోత్రం అంటే ఏంటి స్తోత్రం అంటే ఫార్ములాలు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏవి ఆయన రామానుజ కొన్ని వేల ఫార్ములాస్ రాసేసి వెళ్ళిపోయారు ఆయన ఎలా రాసారో కూడా ఇప్పటికెవరికి తెలియదు ఇప్పటికి కూడా వాటి మీద రిసెర్చ్ చేసి కనుక్కుంటున్నారు ఆయన ఫార్ములాలన్నీ అందులో వాల్యూస్ పెడితే కరెక్ట్గా వస్తున్నాయి కానీ అవి ఎలా ఆయన చెప్పగలిగాడు అన్న విషయాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు అదేవిధంగా మనకు ఈ ఫార్ములాలు వాటిని సూత్రాలు అంటారు ఈ సూత్రాలని స్థుతిస్తే వచ్చేది స్తోత్రం సూత్రం అంటే ఫార్ములా ఇప్పుడు మనం చేస్తున్నది లలితా సహస్రనామ స్తోత్రం ఆ ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థుతిస్తున్నాము మనకు ఎలా అయితే మ్యాథమెటిక్స్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇదిగో ప్లస్ టూ ఏ బి ఇదిగో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని నేర్చుకుంటున్నామో అలాగే ప్రతి లైన్కి ఒక అర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఫలితం వస్తుంది ఏ స్పీ ప్లస్ ప్లస్ టూ ఏవి అంటే ఏ ప్లస్ బి హౌల్స్ అనేది అయితే ఫలితం వస్తుందో అలాగ ప్రతి లైన్కి ఒక ఫలితం వస్తుంది లలిత శాస్త్ర నామంలో కనుక మీరు చూసుకున్నట్టయితే రిపిటేషన్ అంటే దీన్ని పునరుక్తి అంటారు ఎక్కడ పునరుక్తి ఉండదు చూడండి ఏ పేరు మళ్ళీ రిపీట్ అవ్వదు లలిత అనేది ఎంత గొప్ప ఇదంటే మన హిందూ ధర్మం మొత్తము కూడా ఇందులో ఇమిడ్ చేశారు కాబట్టి నామం నేర్చుకున్నాము స్తోత్రం నేర్చుకున్నాము తర్వాత వచ్చేది మంత్రం మంత్రం అంటే బీజము కీలకము యోని కవచము ఋషి ఛందస్సు ఇలా చాలా లక్షణాలు ఉండి నియమబద్ధంగా చేసేదాన్ని మంత్రం అంటారు ఇవాళ మీరు అంగన్యాస కరన్యాసాలు నేర్చుకుంటారేమో ఇవన్నీ కూడా మంత్రంగా ఉప 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 ఉపయోగించుకునే వారి కోసం అన్నమాట ఇక చివరిగా భాష్యం భాష్యం అంటే ఏంటంటే వీటికి వివరణ ఈ స్తోత్రం ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో వాటి వివరణ ఏ ప్లస్ బీహోల్ స్క్వేర్ ఇదిగోటో ఎలా వచ్చింది అని చెప్పి కింద డీటెయిల్స్ రాస్తాం కదా దాన్ని భాష్యం అంటారు భాష్యం అంటే దానిపైన వివరణ ఇప్పటి మనం ఏం నేర్చుకున్నాం నామము స్తోత్రము మంత్రము భాష్యం అంటే ఏంటో తెలుసుకున్నాము ఇందులోపల మనం తెలుసుకున్న మొదటి మూడు నామము స్తోత్రము మంత్రము మూడు కూడా లలిత సహస్రనామంలో ఉన్నాయి ఇదే విషయాన్ని మనం విష్ణు సహస్రనామాలు నేర్చుకుంటున్నప్పుడు కూడా తెలుసుకున్నాం చాలా శక్తివంతమైనవి లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు మాత్రమే తర్వాత భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం మిగతావన్నీ పారాయణం చేయొద్దా మీ ఇష్టం చేసుకుంటే చేసుకోండి చేస్తే తప్పులేదు చేస్తే పెద్దగా వచ్చేదేమీ ఉండదు కానీ వీటి లోపల పూర్తి శక్తివంతమైనటువంటి శక్తి ఉంది లలిత సహస్రం కనుక తీసుకున్నట్టయితే ఇది మంత్రంగా ఉపయోగించుకుంటాం దీని వెనక ఒక యంత్రం ఉంటుంది యంత్రం అంటే జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అని అనుకున్నాం ఆ యంత్రం ఉంటుంది దాన్ని శ్రీచక్రం అంటారు శ్రీచక్రాన్ని చక్రరాజ రథారూఢ ఆయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరి సో ఆ చక్రం ఏదైతే ఉందో అది చక్ర రాజము అన్నిట్లోకి కూడా గొప్ప చక్రము భగవంతుడి యొక్క పూర్తి రూపం అక్కడ ఉంది మనం భాగవతంలో నేర్చుకున్న అవ్యక్తము వ్యక్తము మహత్తు అహంకారము పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచప్రాణాలు పంచతన్ మాత్రం ఈ ఐదు ఈ ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది లేయర్స్లో తయారైనటువంటి తొమ్మిది ఆవరణలలో తయారైనటువంటిది శ్రీచక్రము శ్రీచక్ర ఉపాసన తర్వాత కుండలిని మనం ఇందులోపల మధ్యలో మీరు తెలుసుకుంటూ ఉంటారు మాది ఇప్పుడే చెప్పడం అంతా ఇది కాదు మనం ఉత్తర గీతంలో నేర్చుకుంటున్నాం కుండలిని ఎలా జాగృతం చేయాలనేది అది మనం లలితా సహస్ర నామంలో నేర్చుకుంటాము దాన్ని తంత్రం అంటారు తంత్రం అంటే టెక్నిక్ అని మీనింగ్ తంత్రం అంటే అదేదో క్షుద్ర విద్య అనుకోకండి తంత్రం అంటే టెక్నిక్ సో ఒక తంత్రాన్ని తెలుసుకుంటున్నాం ఒక యంత్రాన్ని తెలుసుకుంటున్నాం ఇది ఒక మంత్రం కూడాను లేదు నాకు అంత పరిశుభ్రత నియమాలు పాటించడం ఇష్టం లేదు సరే స్తోత్రంగా చేయండి స్తోత్రంగా కూడా కాదు కనీసం ఆ నామాలు చదువుకోండి శక్తివంతమైనటువంటి ఈ నామాలు విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి తరంగ రూపంలో వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క చైతన్యాన్ని మనకు అందజేస్తాయి శబ్దానికి శక్తి ఉంది అదొకటి గుర్తుంచుకుంటే మీకు విష్ణు సహస్రనామం లలిత సహస్రనామాలు అర్థమవుతాయి మరోసారి చెప్తున్నాను శబ్దానికి శక్తి ఉంది ఫైవ్ జీ ఏంటి ఫైవ్ అంటే తరంగాలు తరంగాల నుంచి ఏమొస్తుంది మనకు శక్తి వస్తుంది ఫోర్ ఇప్పుడు ఇవాళ మోడీ గారు సిక్స్ జీ విడుదల చేశారు అంటే ఏంటి తరంగాలలో శక్తి ఉంది ఆ శక్తిని మనము ట్యాప్ చేసుకోవాలి అంతే ఫైవ్ జీ సిమ్ వేసుకుంటే ట్యాప్ చేసుకుంటాం ఫైవ్ జీని ఫోర్ జీ సిమ్ వేసుకుని ఫైవ్ జీ ట్యాప్ చేసుకోగలమా లేదు కాబట్టి మనలో పరిణతి తెచ్చుకోవాలి కాబట్టి ఉచ్చారణ సరైనది రావాలి ఆ ఉచ్చారణ సరైనది రావాలి అంటే కొంత సంస్కృత నియమాలు తెలిసి ఉండాలి భాష పైన కొంత పట్టు ఉండాలి అప్పుడు వాటిని అభ్యసించడం సులభమవుతుంది లేదా తెలిసిన వారి దగ్గర అవి నేర్చుకోవడం విష్ణు సహస్రనామాలు అందరూ కూడా అద్భుతంగా నేర్చుకున్నారు రాగిణి మేడం దగ్గర ఇంతకుముందు చెప్పినట్టుగా ఆవిడ భగవద్గీత కూడా అద్భుతంగా నేర్పించారు మా అందరికీ తర్వాత విష్ణు సహస్రనామము మీరు అందరూ కూడా చాలామంది నేర్చుకున్నారు శక్తివంతమైనటువంటి విష్ణు సహస్రనామము సరైన పదాలలో మీకు తోచినట్టుగా తెలుగులో పలికేయకండి పలికితే తప్ప అంటే తప్పేమీ కాదు ఇప్పుడు మా మా వంశపాయన హరిత అండ్ అని మంత్రం ఉంది అయమ్మనే మంత్రము బీదాక్షరం అనమాట ఆ బీజాక్షరంలో చిన్నప్పుడు అమ్మని ఐ ఐ అని పిలుస్తుండేవాడు ఐ ఐ ఐ అంటే తల్లిని పిలవడానికి దేవతను పిలవట్ల కానీ ఆ బీజాక్షరంలో సగం పలికినందుకు అని చెప్పేసి ఆయనకు శక్తి వచ్చి వచ్చే జన్మలో ఆయన హరితాయండ అవుతాడు మా హరితశ గోత్రి గుడు ఆయన ఆయనే మనకి శ్రీ విద్యని ఇచ్చినవాడు కాబట్టి మనకు ఉన్నటువంటి హిందూ ధర్మంలో దశ మహావిద్యలలో కాళీ తారా త్రిపుర సుందరి చిన్నమస్త భైరవి భువనేశ్వరి మాతంగి కమలాత్మిక ధూమావతి ఇంకోటి ఏదో ఉంది మర్చిపోయాను ఈ మొత్తం ఈ పదిలో మూడవది త్రిపుర సుందరి ఆ త్రిపుర సుందరే శ్రీచక్రము ఆ శ్రీచక్రమే విష్ణు లలిత సహస్రనామము కాబట్టి ఎవరైతే చక్రం పైన శ్రీచక్రం పైన సాధన చేయలేరో ఎవరైతే కుండలిని యోగం చేయలేరో వారందరికీ కూడా లలిత సహస్రనామం పనికి వస్తుంది ఈ లలిత సహస్రనామంలో భగవంతుడి ఐదు రూపాలని మనకి తెలుపుతారు భగవంతుడి యొక్క ఐదు రూపాలని కూడా ఇందులో తెలుపుతారు భగవంతుని మనము రూపంతో తెలుసుకుంటాం చంపకాశోక ఒక పున్నాగా సౌగంధికల సిద్కచ భగవంతుడి రూపం తర్వాత భగవంతుని యంత్ర రూపంలో చక్రరాజ రథారుడా సర్వ పరిష్కృత భగవంతుని మంత్రంలో తెలుసుకుంటాం శ్రీమద్ వాగ్భవ కూటనిలయా అని మంత్రంలో తెలుసుకుంటాం తర్వాత కుండలిని మన శరీరంని ఆవరించుకున్న లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి కేంద్రాలని తెలుసుకున్నాం ఆ కుండలిని లోపల కులార్ణవా కులాంతస్థ అని అక్కడ నేర్చుకున్నాము చివరికి భగవంతుడు నిరాకారం అది కూడా నేర్చుకున్నాం నిరాకార నిర్లేప ఇవన్నీ కూడా వస్తాయి ఇందులోపల కాబట్టి భగవంతుడి యొక్క పూర్తి తత్వము శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆవరణలు అదిగాక భగవంతుడి అసలు స్వరూపాలు ఐదు స్థూలం నుంచి సూక్ష్మం వైపుకి అంటే భగవంతుని విగ్రహ రూపంలో చూసే దగ్గర నుంచి నిరాకారం వరకు మనల్ని ఎదగడానికి ఉపయోగపడేది లలిత సహస్రనామము అందుకే మాట మాటకి నేను చెప్తూ ఉంటాను లలిత సహస్రనామానికి మించినది లేదు విష్ణు సహస్రనామం పవర్ఫుల్ కానీ లలిత సహస్రనామం ఇంకా పవర్ఫుల్ ఎందుకంటే ఇది మన హిందూ ధర్మాన్ని మొత్తాన్ని ఒక దగ్గర చేర్చింది హిందూ ధర్మ సారమంతా కూడా లలిత సహస్రనామం కూడా ఉంది దీన్ని నామంగా చేయవచ్చు స్తోత్రంగా స్తుతించవచ్చు సరైన సంస్కృత ఉచ్చారణలో అంటే లలిత సహస్రనామాలు ఉత్తగా చూసుకుంటూ వెయ్యి చదివేయచ్చు లేదా స్తోత్రంగా ఈ స్తోత్రం ఇప్పుడు రాగిని మేడం దగ్గర మీరు అద్భుతంగా ఏదైతే నేర్చుకోబోతున్నారో కొన్ని వారాల పాటు అది తర్వాత దీన్ని మంత్రశక్తి లాగా కూడా చేసుకోవచ్చు అంగన్యాసము కరన్యాసము ఇవన్నీ చేసుకో కొంతమంది చెప్పాను మరి ప్రవచనం వచ్చినప్పుడు మరోసారి నేర్చుకుందాం వాటిని అంగన్యాస కరణ్యాసాలు వీటన్నిటికీ వెనకాల ఎవరు యూనో ఎవరు ఋషి ఎవరు ఏ ఛందస్సు ఉంది ఏ బీజము కీలకము ఇవన్నీ తెలుసుకొని దాన్ని మంత్ర రూపంలో నియమ పద్ధతులతో కూడా చేయవచ్చు ఈ విధంగా మనకు అర్చనకు తర్వాత మన స్తోత్రానికి నామానికి అన్ని రకాలుగాను పనికొచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నామాలదే కలేకైనే లలిత సహస్రనామము ఇది మనకు బ్రహ్మాండ పురాణాలు మనకు మొత్తం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఇవన్నీ వేదవ్యాసుడు మన కోసం అందించినవి అందులోపల బ్రహ్మాండ పురాణాల లోపల హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తాడు హయగ్రీవుడు అంటే ఎవరు విష్ణుమూర్తి యొక్క అవతారం మరి శ్రీచక్ర విద్య అందించింది ఎవరు దక్షిణామూర్తి ఇదేంటి దక్షిణామూర్తి అని చెప్పేసి శివుడు గురించి చెప్తున్నారు హయగ్రీవుడు చెప్పాడని చెప్పి కేశవుడి గురించి చెబుతున్నారు అంటే శివకేశవుల కలయికనే లలిత సహస్రనామము దక్షిణామూర్తి అందించినటువంటి విద్యని దక్షిణామూర్తి ఎవరు ధ్యానమూర్తి యోగమూర్తి హయగ్రీవుడు ఎవరు ధ్యానమూర్తి యోగమూర్తి ఒక యోగమూర్తి చెప్పినవి మరొక యోగమూర్తి మనకు అందించారు శివుడు చెప్పిన మాటలని కేశవుడు మనకు అగస్త్యుని ద్వారా అందించారు ఇది బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్యుడు అగస్త్యుడికి అర్హత ఉంది ఆ అర్హత ఏంటి ఇవన్నీ కూడా మనం ప్రవచనం సమయం లోపల తెలుసుకుందాము మనం ఇంతకుముందు తెలుసుకున్నాం మనం మూడు రకాలుగా భగవంతుని ప్రార్థిస్తాము సుఖాల కోసం ప్రార్థిస్తాం వాళ్ళని భోగమూర్తులు అంటారు శివ పరివారము విష్ణు పరివారము లక్ష్మీదేవిలా మనం ఆశీర్వదిస్తూ ఉండడము వెంకటేశ్వర స్వామిలా ఆశీర్వదిస్తూ ఉండడము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో భోగమూర్తులు మనకు ప్రమాదాలు వచ్చినప్పుడు మనం దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం వాళ్ళని రుద్రమూర్తులు అంటాం వీరభద్రస్వామి స్వామి ఆంజనేయుడు ఇలాంటి వాళ్ళందరినీ ధ్యానమూర్తులు యోగమూర్తులు అంటే మనలో పరిణతిని తీసుకొచ్చి మనకు అన్ని విషయాలు తెలియజేసి మన లోపల జ్ఞానాన్ని బోధించేవారు జ్ఞానమూర్తులు వారు దక్షిణామూర్తి హయగ్రీవుడు శారదాదేవి వీరంతా కూడా అనమాట అటువంటి గొప్ప విద్యని మనము నేర్చుకోబోతున్నాము అన్నింటిలోకి కూడా ఉత్తమమైన విద్యని మనము తెలుసుకోబోతున్నాము సరైన ఉచ్చారణ నేర్చుకోవడం ద్వారా మీకు ఇంతకుముందు ఏమైనా ఉచ్చారణలో ఉండుంటే వాటిని మాని రాగిదేవి గారు చెప్పిన ఉచ్చారణలో మీరు పాటించండి సరైన సంస్కృత ఉచ్చారణ ద్వారానే సరైన తాళం చెవులు సరైన టీత్ ఉంటే తప్ప అది ఓపెన్ అవ్వదు మీ టీత్ కొద్దిగా తేడా ఉన్న తాళం ఓపెన్ అవ్వదు కాబట్టి సరైన ఉచ్చారణ ద్వారా మాత్రమే భగవంతుడి యొక్క శక్తిని మనము లాక్కోగలుగుతాము విశ్వ చైతన్యాన్ని మనలోకి తీసుకోగలుగుతాము అది స్వీకరించాలి మీరు అందరూ స్వీకరించాలని ఈ కార్యక్రమము విష్ణు సహస్రనామం కంటే కూడా గొప్పగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ రాగిణి గారికి మరోసారి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఇంత శ్రద్ధ చూపిస్తూ మళ్ళీ ఇలాంటి పండగ పర్వదినం రోజు మీ పనులన్నీ మానుకొని కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఉపోద్ఘాతాన్ని ముగించి రాగిణి గారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సవి ఆవిడని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని మీ అందరితో సరైన ఉచ్చారణ చేయిస్తారని ఆశిస్తూ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్